Al mismo tiempo, ¿no? ఈరోజు ప్రపంచమంతా కరోనా వైరస్ బారిన పడి ఎంతోమంది చనిపోవడం, అదేవిధంగా లక్షల మంది కోట్ల మంది దేశాల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి సందర్భంలో మనందరం కూడా ఈరోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరము 9 గంటలకు లైట్లు ఆపేసి దీపం వెలిగించడం వల్ల మనమందరి శక్తి సమైక్యంగా ఈ కరోనా మీద పోరాటం చేసి గెలవాలని, మన సమైక్యత చాటి చెప్పాలని అందరము ఈ లాక్డౌన్ ఏప్రిల్ 14 వరకు ఇచ్చిన లాక్డౌన్ విషయంలో అత్యవసర పరిస్థితులు ఉంటే తప్పితే మన కుటుంబ సభ్యులందరం ఇంట్లోనే ఉండి మనని మనల్ని కాపాడుకుంటూ మిగతా సమాజంలో ప్రతి ఒక్కరికి ఈ కరోనా వ్యాధి సోకకుండా ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతోటి ఆరోగ్యంగా ఈ వ్యాధిన బారిన పడకుండా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా వ్యాప్తి విషయంలో చర్యలను అభినందిస్తూ, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంలో ఐకమత్యంతో కలిసికట్టుగా మానవ సమాజాన్ని రక్షించుకుంటేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ.